కరీంనగర్ కమాన్ చౌరస్తాలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో దొంగతనం జరిగింది. రాత్రి ఆలయంలోకి చొరబడిన దొంగలు బంగారం, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. అడ్డువచ్చిన వాచ్మెన్ను ఇనుప రాడుతో కొట్టి 5 తులాల బంగారం, 2 కిలోల వెండిని దొంగతనం చేశారు. ఆలయంలోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసి దోపిడీకి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆలయం ముందు ఉన్న పూజారి ఇంట్లో కూడా దొంగతనం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. వాచ్మెన్ సత్తయ్యను రాడుతో కొట్టడంతో అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు తెల్లవారుజామున 1:30 ప్రాంతంలో దొంగలు వచ్చేసి నైట్ వాచ్మెన్ను కొట్టి కుండీలు దేవాలయంను డ్యామేజ్ చేయడం జరిగింది. సీసీ కెమెరాలు ధ్వంసం చేయడం జరిగింది. సుమారుగా 1.5 కిలోల వెండి, 4 తులాల బంగారం, ఈ 2-3 రోజుల టికెట్ల పైసలు అనుకుంటాం మేబీ, అవన్నీ కూడా అపహరణకు గురైనట్టు తెలుస్తుంది. రూమ్లన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. ప్రస్తుతం ప్రమాదంలోనే ఉన్నాడు నైట్ వాచ్మెన్ గాజుల సత్తయ్య. తెలిసిన వెంటనే హుటాహుట సిఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళందరూ రావడం జరిగింది. క్లోజ్ టీం రావడం జరిగింది. ప్రస్తుతం దొంగల ఆచూకీ కోసం వాళ్ళు తిరిగి చర్యలు తీసుకొని మనకు రికవరీ చేపిస్తామని చెప్పడం.